హాయ్ అండి, అందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ అందిస్తూ ఒక సినిమా రిలీజ్ అయిపోతుంది, అది కూడా థియేటర్స్లో. అదేమిటో థియేటర్స్ అని చెప్పాల్సి వస్తుంది ఇవాళ రేపు. సో ఆ సినిమా పేరే సీటీమార్. ఈ చిత్రానికి సంబంధించిన పాటలు మనల్ని పలకరించి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేలా చేశాయి. ఆ తర్వాత టీజర్ వచ్చింది, ట్రైలర్ వచ్చింది, అండ్ మరింత ఎక్సైట్మెంట్ని పెంచేశాయి. మరి ఈ చిత్రంలో ఆ ఆరడుగుల అందగాడు కనిపిస్తూ ఉన్నారు, ఆయనే మన గోపీచంద్. ఆయన పక్కనే మన మిల్కీ బ్యూటీ తమన్నా కూడా జతగట్టేశారనమాట. మరి ఈ చిత్రంలో కబడ్డీ ఆట ఉంది అండ్ గ్రౌండ్ బయట వెయిట్ ఉంది, ఎన్నో అద్భుతమైన అమేజింగ్ సీన్స్ ఉన్నాయి, అండ్ భూమిక గారితో సెంటిమెంట్ కూడా ఉంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఇప్పుడున్నారు మన ఇంటర్వ్యూలో గోపీచంద్ గారు. ఆలస్యం చేయకుండా ఇవాళ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం రండి. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను, మీతో ప్రమోషన్స్లోనే ఉన్నాను. సో మీరు కూడా ప్రమోషన్స్లోనే ఉన్నారు. ఏమంటే సినిమా చేయడం కష్టమా, దాన్ని ప్రమోట్ చేయడం కష్టమా? ప్రమోట్ చేయడం కష్టం, ప్రాపర్గా ప్రమోట్ చేయాలి. బట్ నౌవేడేస్ లైక్ సినిమాకి తగ్గట్టుగా ప్రమోషన్ కూడా చాలా అవసరం అయిపోతుంది. సినిమా తీయటం ఒక ఎత్తు అయితే ప్రమోషన్ చేయటం ఇంకొక ఎత్తు. రైట్. పాండమిక్ వల్ల పైగా సినిమాలు కొంచెం థియేటర్కి దూరం అవుతున్న రోజుల్లో మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నందుకు ప్రమోషన్స్లో. అండ్ ఇంకొకటి ఖచ్చితంగా అండి, మీరు ఇప్పుడు అక్కడ కబడ్డీ కోచ్గా కనిపిస్తూ ఉంటారు, సో వేరే సినిమాల్లో హీరోగా కనిపిస్తుంది, ఆయా క్యారెక్టర్లో కనిపిస్తారు, కానీ నిజంగా గోపీచంద్ గారిని కలుసుకోవాలంటే మేము ఇంటర్వ్యూస్ కదా చూడాలి. సో మీ గురించి తెలుసుకునే ఆపర్చునిటీ ఆడియన్స్కి, యాంకర్లకు కూడా కలిగిస్తుంది అనమాట. ఓకే. సో సీటీమార్ ఈ టైటిల్ మీద ఒక పాట వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అవును. సో ఆ పాట వల్ల పెట్టారా, కబడ్డీ ఉందని పెట్టారా? అంటే నాకు తెలిసి కబడ్డీ ఉందనే పెట్టుంటారు. బేసిక్ టైటిల్ తన దగ్గర, డైరెక్టర్ దగ్గర ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడో రిసీవ్ చేసి పెట్టుకున్నాడు మామూలుగా. బట్ సినిమాకి వేరే వేరే సినిమాలు అనుకున్నాం, కానీ కుదరలేదు. బట్ ఈ సినిమాకి ఎప్పుడైతే స్టోరీ చెప్పి ఈ టైటిల్ అయితే పర్ఫెక్ట్ యాప్ట్ కదా దీనికి అని అనుకున్నాం, దానికి ఇట్లా పెట్టడం జరిగింది అనమాట. ఓకే. మీరు కూడా ఇమీడియట్గా లైక్ దానికి సంబంధించి సీటీమార్ అనగానే మీరు కూడా దానికి ఒక విజిల్ వేసి ఓకే చెప్పారా? బ్లెండ్ అయి ఉంది, డెఫినెట్గా హిస్టోరిక్ పర్ఫెక్ట్ బ్లెండ్ అవుతుంది ఆ టైటిల్. అండ్ ఈ స్టోరీ మీకు కొన్ని, అంటే ఇది పాండమిక్ ముందే షూట్ అయిపోయింది, ఒక పాండమిక్ మధ్యలో ఆగి మళ్ళీ సెకండ్ పాండమిక్ రాబోయే ముందుకే అయిపోయింది సినిమా, అయిపోయింది అబౌట్ టు రిలీజ్, బట్ సెకండ్ పాండమిక్ వల్ల మళ్ళీ. ఈ స్టోరీ అసలు మీ వరకు వచ్చింది ఏ టైంలో? ఫస్ట్ టైం బిఫోర్ అంటే మనం అట్లా చెప్పాల్సి వచ్చింది, ఎందుకంటే 1 ఇయర్ ఎగిరిపోయింది కదా మధ్యలో. ప్రతి ఒక్కరి లైఫ్లో అదొక టైం మిషన్ అంటే చెప్పు, అంటే పోయింది, స్కిప్ అయిపోయింది. స్కిప్ అవ్వడం కాదండి బాబు, 2020 ఆడుకుంది నిజంగా జీవితంతో. ఏ సంవత్సరాన్నన్నా మర్చిపోతామేమో కానీ 2020 మాత్రం మర్చిపోలేని జీవితం. అవును, అట్లా అయిపోయింది. 2019 డిసెంబర్లో స్టార్ట్ అయింది సినిమా, దానికి ముందే ఒక 2-3 మంత్స్ బిఫోర్ కట్ చెప్పడం జరిగింది అనమాట. అప్పుడు స్టార్ట్ అయింది, మొన్నటికి అయింది అనమాట సినిమా. అది సంపత్ నంది గారు తీయడంలో చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఏనో చాలా చక్కగా ఉంటాయి ఆయన దాంట్లో, ఆయన సినిమాల్లో. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఏనో హీరో హీరోయిన్కి మధ్యలో ఆ రొమాంటిక్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. బట్ నెరేషన్, కొంతమంది డైరెక్టర్స్లో కొన్ని కొన్ని స్టైల్స్ ఉంటాయి కదా, నెరేట్ చేసేటప్పుడు డిఫరెంట్ వేలో నెరేట్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు సంపత్ నంది గారిలో అబ్జర్వ్ చేసింది ఏంటి? ఇంతమంది డైరెక్టర్స్తో మీరు వర్క్ చేశారు, తేజ గారితో చేశారు, చంద్రశేఖర్ రెడ్డి గారితో చేశారు, చాలా మంది చేశారు. సో అంటే తను క్లీన్గా ఏమనుకున్నాడు ఫస్ట్ ముందు చెప్పేస్తాడు, మొత్తం నేరేషన్ ఇచ్చేస్తాడు, నేరేషన్ ఇచ్చిందే తీస్తాడు అక్కడ. బట్ ఆ నేరేషన్ ఇచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ ఉన్నాయని అడుగుతాడు అందరినీ, ఈ చేంజెస్ కావాలని తను చేస్తాడు అనమాట. ఇందులో మీరు ఏమైనా చేంజెస్ చెప్పడం జరిగిందా? అంటే ఫస్ట్ డ్రాఫ్ట్ అప్పుడు కొన్ని డెఫినెట్గా చేంజెస్ ఉంటాయి ఎవరికైనా కూడా. ఫస్ట్ డ్రాఫ్ట్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు అందరం కూర్చొని ఆలోచించుకుని ఇట్లా ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాం. అట్లా కొన్ని చేంజెస్ మామూలుగా అనుకున్న ప్రొడ్యూసర్స్ కానీ మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఆ చేంజెస్ కూడా తను చేశారు తను. ఓకే. మామూలుగా అయితే మీకు డైరెక్షన్ అనేది ఇంట్రెస్ట్ లేదు, స్టోరీ రాయడం అనేది అసలే ఇంట్రెస్ట్ లేదు, కానీ సజెషన్స్ ఇవ్వడం మాత్రం డెఫినెట్గా అది అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇప్పుడు మనం ఒక పాయింట్ చూస్తున్నప్పుడు యాజ్ ఆడియన్స్ కూర్చొని కథ విన్నప్పుడు మనకి ఎక్కడన్నా మనకి యాజ్ వన్ పర్సన్ నాకు అనిపించినప్పుడు నాకు ఇక్కడేదో డౌన్ అనిపిస్తుంది, ఇక్కడేదో మళ్ళీ కొంచెం రిపీట్ అనిపిస్తుంది, బోర్ కొడుతుంది అంటే అది చెప్పేసి దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకుంటారు కదా. అయితే మీరు స్టోరీ వినే టైంలో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వినడం జరుగుతుందా, లేకపోతే గోపీచంద్ గారు ఒక హీరో? లేదు, నేను వేరే హీరోని పెట్టుకొని వింటాను కదా. సీరియస్లీ? నా పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే హీరో ఉంటాడు, పెట్టుకుని కథ వింటాను నేను, ఆ సినిమా చూస్తున్నట్టు వినే వింటాను. ఈ సినిమా మీరు ఏ హీరోని పెట్టుకొని విన్నారు అని? అట్లాగే నాకు మైండ్లో కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి కొన్ని హీరో, ఆ పెట్టుకొని చూస్తా అనుకుంటాను సినిమా. నాకు చూసినప్పుడు నాకు బోర్ కొడుతుంది, బోర్ కొడుతుంది అంటాను, ఇక్కడికి నాకు బోర్ కొడుతుంది, పడిపోతుంది నాకు సినిమా అంటాను, బికాస్ నేను నా హీరోని లవ్ చేస్తాను బేసిక్లీ. బట్ యా, అఫ్ కోర్స్ ఆ హీరో బాడీ లాంగ్వేజ్ ఏదైతే మీరు ఇమాజిన్ చేసుకునే హీరో ఉన్నాడో ఆ హీరో బాడీ లాంగ్వేజ్ అండ్ మీ బాడీ లాంగ్వేజ్ వేరే ఉండొచ్చు. అట్లా నేను తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే డైరెక్టర్ కథ చెప్తున్నప్పుడు తను ఎట్లయితే చెప్తున్నా తను ఆ హీరో నా బాడీ లాంగ్వేజ్ లో చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను మామూలుగా. సో ఈ కథ విన్నప్పుడు
డెఫినెట్గా మీరు చాలా కమర్షియల్స్ చేయడం జరిగింది, అందులో చాలా యాక్షన్ మేము చూడడం జరిగింది. అండ్ సంథింగ్ సీటీమార్ అనగానే దీంట్లో మీకు ఆ యూనిక్నెస్ ఏం కనిపించింది? నేను చేసిన ఏ కథలో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లేదు, ఇది నాకు కొత్తగా ఉండింది. ప్లస్ ఇంకోటి కబడ్డీ సినిమాలు వచ్చినాయి, ఒక అమ్మాయిలు కబడ్డీ ఆడటం అనే థీమ్తో రాలేదు, నాకు తెలిసి రాలా తెలుగులో. అందుకని నాకు అది కొత్తగా, అట్ ది సేమ్ దానికి మిక్స్ చేసుకుని ఒక ఒక ఎమోషనల్ డ్రైవ్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, ప్లస్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ అని మిక్స్ చేసి చెప్పాడు కాబట్టి డెఫినెట్గా ఇమీడియట్గా ఓకే చేశాను. మామూలుగా ఒక స్పోర్ట్స్కి సంబంధించిన సినిమాలు ఏమన్నా వస్తే కోచ్ ఉంటే కోచ్ దగ్గర నేర్చుకునే వాళ్ళే హీరోయిన్గా ఉంటారు, ఎందుకంటే ప్రేమలో పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. కానీ హీరోయిన్ కూడా మీకు ఆపోజిట్లో ప్లేయర్గా ఉన్నప్పుడు లవ్ లో పడచ్చు కదా, ఏమో అది కూడా కావచ్చు. సంపత్ నంది గారు ఎక్కడ రాశారో లవ్ అనేది నాకేం తెలుసు. గురువు సినిమాలో చూస్తే ఆయన గురువుగా ఉండి, అఫ్కోర్స్ ఆ టైటిల్కి అది జస్టిఫై చేశారు అనుకోండి, బట్ మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ అలా చూస్తుంటాం. అండ్ మీరు అన్నట్టు నిజంగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమాలు అనగానే హీరోయిజమే కనిపిస్తూ ఉంటుంది, అయితే క్రికెట్కి సంబంధిస్తే అబ్బాయిలు, బట్ ఇందులో అందరూ అమ్మాయిలు ఆడ పులులు కనిపిస్తున్నారు నించుంటే అయితే. అండ్ అందులోనూ కబడ్డీ వచ్చిన వాళ్ళు కబడ్డీ ఆడిన వాళ్ళు నేషనల్స్కి ఉన్నారు కొంతమంది, ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కబడ్డీ నేషనల్స్ ఆడిన వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళకి కబడ్డీ తెలియదు, అసలు ఏంటనే తెలియదు, సినిమా అంటే కూడా తెలియదు, వాళ్ళకి సినిమా అంటే తెలియదు. బట్ వచ్చి వాళ్ళు వన్ వన్ హాఫ్ మంత్ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వేరే ట్రైనర్స్ తీసుకొచ్చి వాళ్ళు నేర్పించి పాపం వాళ్ళు కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు వాళ్ళు, చాలా దెబ్బలు తగిలినాయి. బట్ అయినా కూడా నాకు తెలిసి అనుకోని ఉంటా, నేను అడిగా కొంతమంది, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు దెబ్బలు తగిలినాయి అనుకోలేదా, ఎందుకు మనకి ఈ సినిమా అనవసరంగా వెళ్ళిపోయి హాయిగా చదువుకోకుండా ఎందుకు అనవసరంగా వచ్చి కాళ్ళని దెబ్బలు అనిపించలేదా మీకు అని? నేను అనిపించింది అనే అనిపించింది, కానీ తర్వాత మళ్ళీ పర్లేదులే చేద్దాం సినిమాగా చేద్దాం అని చెప్పి చేసామని. బట్ దే ఎంజాయిడ్ ది హోల్ షూట్, అంటే వెరీ ఫన్నీగా జరిగింది.